పండగలు వచ్చినాయి అంటే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు అందరూ కూడా ఆంధ్రాకి వస్తారు. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు ఆంధ్రాకి రావడం ఏంటి, ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు, భార్యాపిల్లల్ని ఇక్కడ వదిలేసి వేరే చోట్లకు ఉద్యోగాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. ఈ రెండు కోణాలే మనకు కనబడేటటువంటి నిజం సత్యం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మనవాళ్ళు ఇక్కడంతా కూడా చదువుకునేసి ఉద్యోగాల కోసం ముంబాయికో లేకపోతే చెన్నైకో, ఎక్కువగా హైదరాబాద్ బెంగళూరు ఆ తర్వాత స్థానంలో చెన్నై ఉంటారు. వాళ్ళందరూ పండగలప్పుడు ఇక్కడికి వచ్చేయాలనుకుంటారు. ఎస్పెషల్లీ సంక్రాంతి లాంటప్పుడు 3 రోజుల పాటు సెలవులు వస్తాయి కాబట్టి, దసరా లాంటప్పుడు 2-3 రోజులు సెలవులు వస్తాయి కాబట్టి. రైల్వే శాఖ ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో 30 రోజుల ముందు రిజర్వేషన్, తర్వాత 60-90 ఇట్లా చేసేటప్పటికి ఇప్పుడు పండగ టిక్కెట్లు ఇప్పుడే అయిపోయింది. రైళ్ళు బస్సులు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏర్పాటు చేస్తే మాత్రం అవకాశం, ఎవరు చూసుకున్నా రిగ్రెట్ అని వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకా లేవు అన్నటువంటిది వచ్చేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడో జనవరిలో వచ్చేటటువంటి దానికి ఇప్పుడే టిక్కెట్లు లేనటువంటి పరిస్థితి ఉందంటే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్టించి వచ్చే రోజుల్లో ఇట్టించి వెళ్ళే రోజులు ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు ఆ పెద్ద తేడా కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి అన్నటువంటిది మరింత స్పష్టంగా కనబడుతుంది.